ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ చిత్ర నిర్మాణం సైతాన్ నేటితో షూటింగ్ ప్రారంభం ఉంచుతున్నాం. లోగడ ఈ నిర్మాతలు ఒక రకంగా నాకు బాగా మిత్రులు. ఒకప్పుడు నేను తీసిన బడి పంటలు కానీ పాడి పంటలు కానీ ఇల్లు ఇల్లాలు కానీ అప్పట్లో అప్పటి కానీ ఇప్పటికీ సినీ చరిత్రలో ఒక నిఘంటువులుగా మిగిలిపోయాయి. అలాగే ఈ సైతాన్ కూడా ఒకవేళ మీరు అనుకోవచ్చు పిసి రెడ్డి గారు ఏంటి బాగా పాత సినిమాలు చాలా ఫ్యామిలీ సినిమాలు తీసాయన ఇలాంటిదని, బట్ ప్రేక్షకులు మారుతున్న కాలానుగుణంగా యువతకు ఏది కావాలో తెలుసుకొని వాళ్ళు పూర్తిగా ఈరోజు సినిమా టికెట్ కొనేవాళ్ళు యావరేజ్గా చూస్తే 13 వయసు మొదలుకొని 28 వయసు ఆ ఏజ్ గ్రూపే వస్తున్నారట. ఇది సర్వే. ఈ గ్రూపుకి సరిపడ బాగా ఉత్సాహంగా ఉత్కంఠంగా ఉండేటట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో మా హీరో సంతోష్, హీరోయిన్లు ఆకర్షణ, మరొక ఇద్దరు, మొత్తం 4 అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు. ఈ కాలంలో కుర్రవాళ్ళకి కావలసిన ప్రేమ, ముఖ్యంగా ఇందులో అనేక పాత్రల్లో అనేక సంఘటనలు ప్రజలకు ముఖ్యంగా యూత్కి బాగా నచ్చేటట్టు తప్పకుండా ఉంటాయని, ప్రేక్షకుల మన్నన పొందేటట్టు తప్పకుండా ఒక విజయవంతమైన సినిమాను తీస్తాను. కొన్నాళ్ళు సైతాన్ గురించి జనంలో మాట్లాడుకునేటట్టు ఉంటుందని నా అభిప్రాయం. ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ పథకంపై సైతాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రం పూర్తిగా హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్, ప్రతి సన్నివేశం ఎలా జరుగుతుందో ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. ప్రతి సినిమాలాగా రేపు సన్నివేశం ఏమొస్తుంది ఏమొస్తుందో ముందు చెప్పే చిత్రం కాదు ఇది. ప్రేక్షకులు వస్తే థియేటర్లో కూర్చొని ఆస్వాదించేది టెన్షన్ రేకెత్తిచ్చే చిత్రం ఇది. పిసి రెడ్డి గారు మంచి అనుభవం ఉన్న డైరెక్టరు, సినిమాని అన్ని విధాల యువతకి పనికొచ్చేటట్టుగా రేపొద్దున ఫ్యూచర్లో క్యామీ ట్రాక్ సన్నివేశాలు, భయంకరమైన సన్నివేశాలు, చిత్రానికి సంబంధించిన అన్నీ అన్ని రకాల కోణాల్లో తీస్తున్నారు. హర్రర్ చిత్రాలకి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. లవ్ ట్రాక్ సపరేట్గా జరుగుతుంటుంది, సైమిల్టేనియస్గా హర్రర్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. తర్వాత ఈ ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ పథకంపై భవిష్యత్తులో చాలా చిత్రాలు కూడా నిర్మిస్తున్నాం పెద్ద హీరోలతోటి. హలో అండి, నా పేరు సంతోష్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రతి మనిషిలోనూ ప్రతి మనిషి మనసులోనూ ఉండేది ప్రేమ భయం, ఈ రెండు ఎక్కువగా కనిపించే ఫీలింగ్స్ అండి. అండ్ ఈ రెండు ఫీలింగ్స్ ఎంత డిఫరెంట్గా చూపిస్తే అంత ప్రేక్షకులు ఆదరిస్తారని యూజువల్గా అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ అనుకునేమాట. సో ఈ సినిమాలో, ఈ సైతాన్ సినిమాలో ఈ ప్రేమ, హారర్, భయం ఇవి కరెక్ట్గా సమపాలల్లో కలిసి ఒక మంచి మూవీ డైరెక్టర్ గారు రూపొందిస్తున్నారండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ఆకాష. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఆల్ ప్రేస్ పీపుల్ టు బీయింగ్ హియర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ అండ్ మై డిరెక్టర్ టు గివ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ మీ అన్ ఎంట్రీ ఇన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ అనే బ్యానర్పై ఆర్ వెంకటేశ్వరరావు గారు నిర్మాణ సారథిగా, పెద్దలు ఆర్ వెంకటేశ్వరరావు గారి నిర్మాతగా పెద్దలు పూజ్యులు గురువర్యులు శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మాణం అవుతున్న ఈ సైతాన్ అనే చిత్రంలో నేను కూడా ఒక పాత్రధారిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.